అధికారికంగా ప్రకటించారు మే ఐదున కల్కి అవతారం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు మరి ఈ తారీఖుని ఎందుకు రావాలి అనుకుంటున్నారు దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా దర్శకుడు నాగశ్విన్ సెల్యులైడ్ మీద అద్భుతమైన సినిమా తీసుకురావాలి అనుకున్నాడు అందుకోసం స్టోరీ రాసుకున్నాడు ఈ మూవీలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాడు కల్కీ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ను హీరోగా ఎంచుకున్నాడు అందుకు కారణం దాదాపుగా ఐదు వందల కోట్ల ఖర్చుతో రాబోతున్న ఈ మూవీ కోసం ఆ రేంజ్ మార్కెట్ ఉంటేనే అని భావించాడు బాహుబలితో రెబల్ స్టార్ మార్కెట్ పెరిగింది అలాగే కల్కీ పాత్రకు కావలసినన్ని అర్హతలు ఉన్నాయి దాంతో కల్కీగా అవతారవెత్తాడు ఈ బాహుబలి కల్కీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కథానాయికగా నటిస్తోంది అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ కూడా నటిస్తున్నాడు ఇక లోక నాయకుడు కమల్ హాసన్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్ వస్తోంది విడుదలైన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ లేటెస్ట్ గా ప్రకటించారు మేకర్స్ వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ విడుదల మే ఐదున ఉంటుందని కొంతకాలంగా వినిపిస్తోంది ఇప్పుడు ఇదే డేట్న సినిమా రిలీజ్ ఫిక్స్ అయింది ఈ బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు సుందరి మహానటి మహర్షి లాంటి మూవీస్ ఇదే తారీఖున వచ్చి బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకున్నాయి దాంతో ఆ సెంటిమెంట్ ను కొనసాగించేలా కల్కీని కూడా సేమ్ డేట్ కు తీసుకురాబోతున్నారు తో రీసెంట్ గా ప్రభాస్ హిట్ ట్రాక్ మీదకి వచ్చాడు దర్శకుడు నాగశ్విన్ గత సినిమా మహానటి పెద్ద విజయం సాధించింది మరి ఈ హిట్ కాంబోలో వస్తున్న కల్కీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి వైజయంతి బ్యానర్ సెంటిమెంట్ను నిలబెడుతుందో లేదో తెలుసుకోవాల్సిందే